Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రైతు ఉద్యమం వెనుక ఇంత పెద్ద కుంభకోణం ఉందా? ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది రైతు ఉద్యమం. ఇందులో రైతులు ఉన్నారు. నేతల ముసుగులో వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న నేతలు ఉన్నారనేది ఓ వాదన. రైతులు ఉద్యమానికి తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్న నేతల వ్యాపారాలు ఏమున్నాయి? వ్యవసాయంతో వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న నాయకులు దేశంలో ఎంతమంది ఉన్నారు? వారు కూడబెడుతున్న ఆస్తులు, కడుతున్న పన్నులు ఎంత అనేవి చూస్తే గమ్మత్ అనిపిస్తాయి. ఇవన్నీ వేలు లక్షల కోట్లు ఉంటాయో చెప్పడం కష్టమే. వ్యవసాయ చట్టాలు వస్తే ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. అందుకే రైతుల వెనకుండి కొందరు బడా నేతలు ఈ ఉద్యమం చేస్తున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. ఇవి కేవలం అనుమానాలు మాత్రమే. వీటిని వాస్తవమని నిర్ధారించలేము, అవాస్తవమని కొట్టిపారవేయలేము. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నచ్చడం లేదు. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు నచ్చడం లేదు. రైతులదో సమస్య అంటే నాయకులదో సమస్యగా తెలుస్తోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి, కానీ వ్యవసాయం మీద వచ్చే రూపాయికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం రైతు తన పంటను మండీల్లోనే కాదు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ పంటను కొనే వారికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. పాన్ నెంబర్ ఉండాలి, టిన్ నెంబర్ ఉండాలి. మొదటి పంట అమ్మకానికి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. రెండో పంట అమ్మకాల నుంచి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే రైతు ఎంత పంట పండించింది, ఎంత మార్కెట్లోకి వచ్చింది అనేది ప్రభుత్వం లెక్కల్లోకి వస్తుంది. అంటే బడా బడా నేతలు వ్యవసాయం మీద కోట్లు ఎలా సంపాదిస్తున్నారో ప్రభుత్వం లెక్కల్లోకి వస్తుంది. దీనిని బట్టి వీరు వంకాయలు, కొత్తిమీర కట్టలు పండించి కోట్లు సంపాదించారా, లేక అడ్డదారులో సంపాదించిన సొమ్మును వైట్ చేస్తున్నారో ప్రభుత్వాలకి, ప్రజలకి అర్థమైపోతుంది. అందుకే నేతలంతా వ్యవసాయం క్రొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నది. ఇదే ఇక్కడ లాజిక్. వ్యవసాయం మీద నేతలకు కోట్లు ఎందుకు వస్తున్నాయి? నిజమైన రైతుకు నష్టం ఎందుకు వస్తుంది? ఇక్కడే ఉంది తిరకాసు. తమ సంపాదనకు నేతలు వెతుక్కున్న ఉన్న ఏకైక దారి వ్యవసాయం. దీనికి లెక్కలు చెప్తే ఉన్న ఒక్కదారి మూసుకుపోయినట్లే. అందుకే రైతుల ఆందోళనలు ఒకందుకైతే వారికి మద్దతు ఇస్తూ పనిలో పనిగా తమ మనుగడను కాపాడుకోవచ్చుననేది వీరి ఆలోచనగా చెప్పాలి.